ఈరోజు మనం 8 గంటలే పనిచేస్తున్నాం రోజుకు ఒక షిఫ్టే పనిచేస్తున్నాం ఇది పోరాట ఫలితం ఆ రోజు చేసిన వందలాది మంది ప్రాణత్యాగాలే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలకు పునాది నాడు చూపించిన లక్షలాది మంది పోరాట పటిమే నేడు కార్మికులు ధైర్యంగా సమ్మె చేసుకునే పరిస్థితిని కల్పించింది కార్మికులు తమ హక్కుల కోసం నినదించిన రోజు శ్రమ విలువకు ఖరీదు కట్టమంటూ డిమాండ్ చేసిన రోజు కాల్పుల్లో చనిపోయిన కార్మికుల రక్తంతో ఎర్ర జెండా పుట్టిన రోజు అదే మేడే కార్మిక దినోత్సవం మేడే ప్రపంచ కార్మిక వర్గానికే ఒక ముఖ్యమైనటువంటి పోరాట దిన వార్షికోత్సవం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించినటువంటి విజయాల విజయోత్సవాలు ఇప్పుడున్నటువంటి సమస్యల మీద పోరాట నినాదాలు ఇవన్నీ మేడేలో ప్రతిబింబిస్తాయి ఈ సంవత్సరం మేడేకు ఒక ప్రత్యేకత ఉంది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఫ్యాక్టరీల చట్టం యొక్క సవరణ కోల్ మైన్స్ యొక్క ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగాన్ని ధ్వంసీకరణ వీటన్నింటిపైన కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మనం జరుపుకుంటున్న మేడే కార్మిక దినోత్సవం ఒక్కరోజు జరిగిన పోరాటం కాదు చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితం పోలీసులు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నా కేసులు పెట్టి మరణశిక్షలు విధించినా ఉద్యోగాలు పోయినా పట్టు వదలకుండా ఉద్యమం చేసిన ఆ వీరులకు పెట్టుబడిదారులు తలవంచక తప్పలేదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు కార్మికులందరూ కూడా ఘనంగా 133 మేడే జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మిక వర్గము ఉద్యోగస్తులు కష్టజీవులు అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కొరకు ఎర్రజెండా అండగా ఉంటుంది ఎర్రజెండా నీడలో అనేక పోరాటాలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఎర్రజెండా అనే కార్మిక వర్గానికి అండగా ఉంటుంది అందుకోసం ఇవాళ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాకుండా వారి యొక్క వేతనాలు బోనస్ ఇతర పని భద్రత వీటన్నిటి కోసమే కాకుండా ఒక మరో మాటలో చెప్పాలంటే ఈ శ్రామిక వర్గానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యతను కూడా కార్మిక వర్గం తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఈ దోపిడీని అరికట్టడానికి కష్టజీవుల రాజ్యాలు ఏర్పాటు చేయడానికి కూడా కార్మిక వర్గం నాయకత్వం వహించాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేనటువంటి అన్ని దేశాల్లో కూడా పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పెరిగిపోతా ఉంది సామ్రాజ్యవాద దేశాల తమ సూపిడిని ఎగేచ్చగా కొనసాగిస్తా ఉన్నాయి పెట్టుబడిదారి దేశాల్లో కార్పొరేట్ వర్గాలు ఇవాళ విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతూ ఇవాళ తమ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాలు కూడా మరింత దుర్తరంగా తయారవుతా ఉన్నాయి కాబట్టి ఇన్నేళ్ల తర్వాత కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన పేదరికం తగ్గలేదు అదేవిధంగా కష్టజీవుల కష్టాలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఇవాళ కార్మిక వర్గం మరింత చైతన్యవంతంగా ఈరోజు సమాజాన్ని మార్చడానికి వారు ముందుకు రావాలి దోపిడీని అంతం చేయడానికి కార్మిక వర్గం నాయకత్వం వహించాలని 133 మేడే సందర్భంగా కార్మికులకు కర్షకులకు కష్టజీవులకు ఉద్యోగస్తులకు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నారు పని గంటలను నిర్ణయించారు ప్రపంచ కార్మిక ఉద్యమాలకు ఇది తొలి ముందడుగు సంవత్సరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాలం నూతన యంత్రాలతో ఉత్పత్తి చేస్తున్న రోజులవి కార్మికులకు మాత్రం పని గంటలు లేవు రోజుకు 14 గంటలు 16 గంటలు పనిచేయించుకుంటున్నారు సెలవులు లేవు చెమటను చిందిస్తూ పనిచేయటమే వారికి తెలుసు అప్పటికే ఉన్న కార్మిక సంఘాలు పని 8 గంటలే ఉండాలని 1886 మే 1 కల్లా దీన్ని ఎలాగైనా సాధించుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాయి 2 సంవత్సరాల ముందు నుంచే రకరకాల రూపాల్లో ఉద్యమం మొదలుపెట్టారు ప్రపంచ కార్మిక పర్వదినోత్సవమైనటువంటి మేడే సందర్భంగా సకల మానవాళికి కార్మిక జనాభాకి 133వ మే దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్దెనిమిది వందల 86 మే 1 రానే వచ్చింది. 3.5 లక్షల మంది సమ్మెలోకి దిగారు. ఆ రోజు చికాగోలో 20,000 మందితో భారీ ప్రదర్శన జరిగింది. 2వ తేదీ కూడా ప్రదర్శనలు, సభలు జరిగాయి. 3వ తేదీ ఒక ఫ్యాక్టరీ దగ్గర కార్మికుల సమావేశం జరుగుతోంది. సడన్ గా పోలీసులు కాల్పులు జరిపారు. 6 కార్మికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. కార్మికులంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 4వ తేదీ మార్కెట్ చౌక్ వద్ద సభ పెట్టారు. దీనిపైన పోలీసులు దాడి చేశారు. ఒక బాంబు పేలింది. ఒక పోలీస్ చనిపోయాడు. కాల్పుల్లో వందలాది కార్మికులు చనిపోయారు. మేడే ఆవిర్భవించి మే దినోత్సవం 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134వ సంవత్సరంలోకి అడుగుపెడతా ఉంది. ఇది మొత్తం భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో అంతర్జాతీయంగానే మేడేకి ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సందర్భం ఇది. యావత్ శ్రమజీవులు, కష్టజీవులు, కార్మిక వర్గం అంతా కూడా పండగలాగా మేడేని నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె చేసినటువంటి సందర్భంలో మరి వాళ్ళని అణిచివేయటానికి, ఆ సమ్మెని ధ్వంసం చేయటానికి అక్కడంతా కూడా కాల్పులు జరిపి మరి వేలాది మంది కార్మికులు నేలకొరిగేటువంటి పరిస్థితిని ఆనాడు తీసుకొచ్చారు. వాళ్ళ శరీరాల నుంచి రక్తం ఏరుల్లాగా ప్రవహించినటువంటి పరిస్థితి, ఆ హే మార్కెట్ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిచినటువంటి పరిస్థితి జరిగింది. ఆ రక్తంలో నుంచి ఒక కార్మికుడు తన పైన ఉన్నటువంటి గుడ్డను చించి మరి ఆ రక్తంలో ముంచి దాన్ని పైకెత్తి ఇదే శ్రమజీవుల జెండా, కష్టజీవుల జెండా, ఎర్ర జెండా అని చెప్పి ఆనాడు ఎగరేసినటువంటి జెండా ఆ మృతవీరుల యొక్క ఆ త్యాగాలని గుర్తు చేసుకునేటువంటి పండగలాగా, వాళ్ళ చేసిన త్యాగాలకి అంకితభావంతో పనిచేయాలనేటువంటి దానికి మొత్తం యావత్ జాతి అంతా కూడా దానికి దర్పణం పట్టేటువంటి పద్ధతుల్లోనే ఈ మేడేని జరుపుకోవాలనే ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య మొత్తం యావత్ జాతికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి అంకితభావం కావాలని, పునరంకితం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాంబు పేలుడుకు సంబంధించి కార్మికులపై కేసు పెట్టారు. 1886 ఆగస్టు 19 7 మరణశిక్ష, 1 యావజ్జీవ శిక్ష విధించారు. 1887 నవంబర్ 11 మరణశిక్ష అమలు చేసే సమయంలో కార్మికులంతా ప్రత్యేక రైలులో వెళ్లారు. ఆ వీరులకు నివాళులర్పిస్తూ ఊరేగింపులో 5 లక్షల మంది పాల్గొన్నారు. లక్షలాది కార్మికుల పోరాటంతో, వందలాది కార్మికుల ప్రాణత్యాగాలతో 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. చికాగోలో జరిగిన ఈ పోరాటం దశల వారీగా ప్రపంచవ్యాప్తంగా సాగింది. 1917 రష్యా విప్లవం తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని ఆమోదించాల్సి వచ్చింది.